అతి ముఖ్యమైన అంశం. ఈరోజు కరోనా వలన 10th క్లాస్ అందరినీ మనం పాస్ చేయడం జరిగింది. సుమారు 6 లక్షల మంది 10th క్లాస్ పాస్ అయ్యారు. వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి. మనకి ఒక 800 నుంచి 900 జూనియర్ కాలేజీలు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్గా కానీ ఎయిడెడ్ కళాశాలలు కానీ అన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ జరిగింది ఏంటంటే, సరే మీరు ఒక కమిషన్ వేశారు, మంచిదే, విద్యా సంస్థల్లో సదుపాయాలన్నీ చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది, చాలా అవసరం. బట్ మరి ఆ ఇన్స్పెక్షన్స్ చేసి దగ్గర దగ్గర ఒక 300 జూనియర్ కాలేజీలైనా ఇంటర్మీడియట్ విద్యా సంస్థలకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా సుమారు 400-500 ఇంకా పర్మిషను పూర్తిగా మనం ఇవ్వలేదు. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి? మరి ఆ ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు ఎక్కడికి వెళ్ళి చదువుకోలేరు కదా. మరి సరే, మళ్ళీ దీని మీద కూడా ఏదో ఆన్లైన్ ఎంత ఇది అన్నారు, మళ్ళీ దానికి ఏదో కోర్టులో కూడా ఏదో చిన్న చెవాట్లు పడినట్టున్నాయి. అసలు ఆ ఇష్యూ పక్కన పెడితే, అసలు ముఖ్యంగా మనం ఈ కాలేజీల్ని ఎప్పుడు మనం క్లియరెన్స్ ఇస్తాం, 6 లక్షల మంది పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు తల్లిదండ్రుల్లో విపరీతమైన ఆందోళన. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది లైఫ్ టర్నింగ్ కోర్స్, అది ఇటువంటి ఇంపార్టెంట్ కోర్సు ఈ పరిస్థితుల్లో ఇది చాలా బర్నింగ్ సమస్య. దీన్ని మీరు తీవ్రంగా పరిగణించినట్లు లేరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. దయచేసి, ఎందుకంటే ఈ క్రూషియల్ స్టేజ్లో మీ నిర్ణయం అనేది అన్నీ సురేష్ గారికి వదిలేయకుండా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా నో డౌట్, ఓకే అగ్నిమాపక క్లియరెన్స్ లేవనో, లేదంటే క్లాసులో కొంచెం ఇరుగ్గా కూర్చోబెడుతున్నారనో, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి మనం యుద్ధ ప్రాతిపదికన వెళ్ళటం అనేది మంచి ఆలోచన అయినప్పటికీ కూడా అది ఆచరణలో ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మనం ఓవర్ నైట్ మనం చేసే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజీలు ఎన్ని ఉన్నాయని అన్ని పోజేస్తే 700. సో ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్, గివ్ దెమ్ ది టార్గెట్స్. మేము ఇలాగా ఎవ్రీ మంత్ ఇన్స్పెక్ట్ చేస్తాం. ఈ ఇన్స్పెక్షన్లో ఈ షెడ్యూల్ ప్రకారం నువ్వు ఈ మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మార్పులు చేసుకుంటూ వెళ్ళకపోతే ఈ పుట్ దెమ్ ఫైనాన్షియల్ పెనాల్టీస్. ఒకసారి మీరు ఫైనాన్షియల్ పెనాల్టీస్ పెట్టారంటే, సో గ్రాడ్యువల్గా ఒక 1 ఇయర్ టైమే ఉండే, మైల్ స్టోన్స్ ఇవ్వండి. ఈ మైల్ స్టోన్స్ ప్రకారం ఈ చేంజెస్ జరగకపోతే ఈ రకంగా నీ మీద పెనాల్టీస్ ఉంటాయని చెప్తే వాళ్ళు అవన్నీ సరి చేసుకుంటారు. ఒకేసారి నేను నిన్ను స్కూల్ తెరనివ్వనని చెప్పి మళ్ళీ అక్కడ కూడా మరి రకరకాల యాంగిల్స్, కులాల యాంగిల్స్, మతాల యాంగిల్స్ అంటున్నారు, అవి నేను నమ్మను అనుకోండి. ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఏదో మంచి ఉద్దేశంలోనే చేస్తున్నారు, కానీ అది మన పీక్కు చుట్టుకునేలాగా ఒక విద్యా వ్యవస్థని నాశనం చేసే విధంగా ఈ అతి కీలకమైన ఈ సమయంలో ఆ ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా క్లియర్. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏది ఎంచుకోవాలన్నా కూడా, డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, ఇంకోటి అవ్వాలన్నా, లేదు ఎకనామిక్స్ చదువుకోవాలన్నా, ఇది చాలా క్రూషియల్. కాబట్టి దయచేసి మీరు ఆ కాలేజీలకు అనుమతుల్ని ఒక క్రమ పద్ధతిలో ఇచ్చి ఈ పాస్ అయిన వాళ్ళందరికీ, ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో ఆ చదువుకోవాలనుకునే వాళ్ళందరికీ మీరు ఈ అవకాశాన్ని కల్పించాలి. ఈ కన్ఫ్యూజన్ని విద్యార్థుల మైండ్ నుంచి పారద్రోలవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమంది తల్లిదండ్రులు మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం లేకో మరి ఎంచేతో, మరి నన్ను ఎందుకంటే ఆ రచ్చబండలో మీరు చెప్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుంది అని చెప్పి నాకు ఎంతోమంది తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. సో కాబట్టి ఈ విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి ఎస్పెషల్లీ ఈ ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యల్ని మీరు పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక